చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెంపొందించేందుకు ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని ఫుడ్ ఫార్ థాట్ ఫౌండేషన్ డైరెక్టర్ మాధవి శర్మ అన్నారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఫుడ్ ఫార్ థాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ విజేతలను అవార్డులతో సత్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, 13 విభాగాలలో గెలుపొందిన విజేతలను అవార్డులతో సత్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశంలోని 600 పైగా లైబ్రరీలు ఏర్పాటు చేసిందని, గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు రీడింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. Congratulations to all of you children. Let us continue to encourage our children. They clawed their way back, and all of us, they will go back to your home. For me, they both are runner-ups. A big round of applause. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ చేస్తున్నాం. సో ఇండియా రీడింగ్ ఒలింపియాడ్లో ఏంటి, మే అందరూని అప్రిషియేట్ చేస్తున్నాం, ఓర్ రీడింగ్ హ్యాబిట్స్ని ప్రమోట్ చేస్తారు. సో ఇవాళ మేము 3 కార్యక్రమాలు తయారు చేస్తాం బిర్లా ప్లానిటేరియంలో. రీడింగ్ డీకాథ్లిన్ కాంపిటీషన్ చేయించాం. సో టోటల్ 7 స్కూల్స్ వచ్చారు పాన్ ఇండియా నుంచి. మన ఇంట్లో లేకపోతే మన కమ్యూనిటీలో, మన సొసైటీలో, స్కూల్లో బుక్ క్లబ్ మీరు తయారు చేయాలంటే మీరు ఏం చేయాలి, ఆ బుక్ క్లబ్ని అలా చేయాలి. టోటల్ 13 కేటగిరీస్ ఉంటాయి. 13 కేటగిరీస్లో పాన్ ఇండియా నుంచి 160 అప్లికేషన్స్ వస్తాయి. అటు షార్ట్ లిస్ట్ చేసి ఓన్లీ ఒక్క విన్నర్ ఉంటారు ప్రతి కేటగిరీకి. వాళ్ళు ఇవాళ వచ్చారు. వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ లద్దాఖ్, వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ మేఘాలయ, కేరళ, అహ్మదాబాద్, వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు వాళ్ళ ట్రోఫీ తీసుకోవటానికి. మా ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ స్కూల్స్లో లైబ్రరీ సెటప్ చేస్తారనమాట. రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, అట్లాంటి గవర్నమెంట్ స్కూల్స్లో మేము లైబ్రరీ సెటప్ చేస్తాం. అక్రాస్ ఇండియాలో 624 లైబ్రరీస్ ఇంతవరకు మేము సెటప్ చేసాం. అందులో భాగంగా ఈరోజు ఐఆర్ఓ కాంపిటీషన్ జరుగుతుంది, ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ కాంపిటీషన్. బేసిక్గా ఇలా కాంపిటీషన్ ఎందుకంటే, డ్రాయింగ్ అండ్ రైటింగ్ బేస్ చేసుకొని విన్నర్స్ని డిక్లేర్ చేస్తారనమాట. ఆ పాన్ ఇండియాలో జరుగుతుంది. ఇంతవరకు 15,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తారు. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మన బిర్లా మందిర్ దగ్గరలో భాస్కర్ ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది సార్.